అదేంటన్నయ్య అనన్యతో ఆడుకుంటూ ఉండు, అతను వస్తే నేను పంపిస్తాను. అలాగే అలాగే, అనన్యతో ఆడుకోవాలా? నిన్న నువ్వు ఆడుకున్నావు, ఈరోజు అది ఆడుకుంటుందేమో. హనీ హనీ, ఓయ్ హనీ, పిచ్చాచరైతే వీలు అయిపోయినట్టుంది, ఇంక ఇది ఆడేసుకుంటుంది నాతో. నా మీద ఎంత ప్రేమ వీడికి, నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఊరుకుంటూ వస్తుడు. స్వామి స్వామి, మీ గురించి వెయిట్ చేసి వెయిట్ చేసి మీరు ఇచ్చిన టైం అయ్యాక ఎంట్రీ ఇచ్చాను స్వామి. దానిలో దయ్యం లేచింది స్వామి. పంచాంగం చూసి ఇంకో మంచి ముహూర్తం పెట్టండి స్వామి, ఆధారాలు సేకరించడానికి. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాగా, నేను చూసుకుంటా, నువ్వు పద లోనికి. స్వామి స్వామి, నా వల్లగా స్వామి, దయ్యం లేచింది స్వామి. ఎంటర్ ద డ్రాగన్. ఇలాంటి మస్తు చూసినాం ఏం బ్రా, గడనిలో పిల్లాడు. అరే నువ్వు పా, అరే భయం అయితే నా పేరు తలుచుకోరు, అదే నువ్వు ఎందుకు అట్లా పడుతున్నావు నువ్వు. నువ్వు వచ్చే తర గిన్నె కూర్చుంటా. ఓకే స్వామి. పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారు, గింతంత బంగ్లాలు కట్టుకుంటారు, వాళ్ళ నీడని చూసి వాళ్ళే భయపడతారు. ఇలాంటి ఎదోల కోసం మా వాడు మాటేసుంటాడు. ఆడో భూత వైద్యుడు, ఈడో బుద్ధి లేని కస్టమర్. హనీ, అంకుల్ నన్ను పట్టుకొచ్చుదా? ఎక్కడున్నావమ్మా? ఎక్కడ దాక్కున్నావమ్మా? హనీ, హనీ, ఓ ఇక్కడున్నావా? అంకుల్ నన్ను పట్టుకోకు, పట్టుకుంటే అవుట్ అయిపోతావు. దయ్యాలుగానికి ఈడుంటే వాడితో గంగండాన్ చేయిస్తా. రాని దాని అమ్మ దయ్యం, నాకు కానీ కనిపిస్తే దాన్ని నేలకేసి రాక్తా. దయ్యాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దయ్యాలు ఉండొచ్చు, గురుగారు పట్టుకోవచ్చు, మనకెందుకులే. స్వామి తొందరగా రా స్వామి, బయటికి పోదాం, నాకు భయం వేస్తుంది. వామో, పరిస్థితి ఎలా ఉంది బయట?